అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ నందు జిఎన్ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వరరావు జి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిఎన్ఆర్ హాస్పిటల్ కన్సల్టెంట్స్ డాక్టర్స్ కు మెమెంటో అందజేసి సన్మానం చేశారు. డాక్టర్స్ హాస్పిటల్ సిబ్బంది అందరూ కలిసికట్టుగా కేక్ కట్ చేసి ఒకరికొకరు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ కళా సౌందర్య న్యూరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావులు మాట్లాడుతూ మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని అన్నారు. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇచ్చి వారిని మరింత ముందుకు వెళ్లేలా ప్రోత్సహించాలని తెలియజేశారు. ఆడవాళ్ళ గురించి గొప్పతనం గురించి అని ఈ రోజనే కాదు కానీ ఒక డే అనేది ఉంది, మార్చి 8 ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. సో ప్రపంచంలో ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ప్లేస్లో ఆడవాళ్ళు ఎన్నో విషయాలలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు, దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఫ్యామిలీని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అంటే గొప్ప విషయం చేస్తేనే గొప్ప అని కాదు, వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ ప్రతిదీ ఇంట్లో కూడా చిన్న విషయమైనా కానీ ధైర్యంగా వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఈరోజు అంటే గొప్ప అని కాదు కానీ ఒక ధైర్యంగా ఆడవాళ్ళు అనేది ముందుకొచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇంటిని ప్లస్ ప్రపంచాన్ని దేశాన్ని అన్నిట్లో డెవలప్ చేయడానికి వాళ్ళ వంతు సహాయం అంటే వాళ్ళ వంతు ఒక చెయ్యి ఇస్తూ ఉన్నారు. సో హ్యాపీ టు సెలబ్రేట్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము జిఎన్ఆర్ హాస్పిటల్లో. మహిళ అనేది ఈ సృష్టికి మూల కారణము, మహిళ లేనిదే ఈ సృష్టి లేదు, ఈ భూప్రపంచమే లేదు. కావున వాళ్ళకు సరైన గుర్తింపు ఇచ్చి ముందుకు నడిపించాలని కోరుచున్నాము. సో చాలామంది మహిళలు గొప్ప గొప్ప వాళ్ళే మనకు ఆదర్శంగా నిలిచినారు. ప్రతి మగవాణి అనుక ఒక మహిళ ఉన్నట్టే ఆ మహిళని కూడా మనం ఉండి ముందుకు నడిపించి వాళ్ళకి పేరు ప్రతిష్టలు తేవాలని కోరుచున్నాను. అదేవిధంగా డోను పక్కన చిన్న పల్లెటూరులో, లక్కసాగరం అనే చిన్న పల్లెటూరులో పార్వతి అనే మారుమూల గ్రామంలో ఉన్న ఒక అమ్మాయి సింగర్గా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా ఆమె పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటా ఉంది. అసలు కష్టపడి తనకున్న టాలెంట్ను బయటపెట్టి ముందుకు రావాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి పైకి తేవాలని ఈ విధంగా కోరుకుంటున్నాను.